జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, మనందరి ఆచార్యులు, జగదాచార్యులు, సత్య సంకల్పులు, శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి త్రినక్షత్ర మహోత్సవం. ఈ 2024లో శ్రీరామనగర క్షేత్రంలో 108 దివ్య క్షేత్రాల దివ్య ఛాయలు భగవద్ రామానుజాచార్య స్వామివారి దివ్యానుగ్రహంతో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఈ ఉత్సవం జరుగుతుంది. శోకమును రక్షించగా ఇతడే, శోకమును పోగొట్టగా ఇతడే, మోదాలను కలిగించగా ఇతడే. తప్పకుండా మనందరం నవంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగస్వాములం అవుదాం. 1వ తేదీ స్వామివారి త్రినక్షత్ర మహోత్సవం. ఆ సందర్భంగా జీఎర్ అవార్డ్ పురస్కారం జరుగుతుంది. విశేషించి ఈ సంవత్సరం విద్వన్మణి అనే పురస్కారం ఒక పండితునికి ఇవ్వడం జరుగుతుంది. సాయంకాలం దివ్య దేశ మర్యాదలు స్వామివారికి సమర్పిస్తారు. 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం సాయంకాలం వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే పెద్దలకి సత్కారాలు, కార్యకర్తలకి మంగళాశాసనాలు, ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. నాలుగో తారీఖు సాయంకాలం అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది. మన స్వామివారి ఆరాధ్య దైవమైన కోదండరామచంద్ర స్వామికి 31వ సహస్ర కలశాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవుదాం. ఐదో తారీఖు అంగరంగ వైభోగంగా 1000 కలశాలతో వేద మంత్రాలతో ఆ దివ్య కలశాలని స్వామికి సమర్పిస్తారు. ఎన్నో ఔషధుల్ని అందులో నిక్షిప్తం చేస్తారు. అటువంటి తీర్థం తీసుకుంటే జన్మ జన్మల పాపరాశంతా కూడా ధ్వంసం అవుతుందంటారు. అటువంటి సహస్ర కలశాభిషేకంలో మనందరం భాగస్వాములమై ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అందరికీ కూడా స్వామివారి దివ్య కటాక్షాన్ని అందించేటటువంటి కలశాభిషేకానికి, స్వామివారి త్రినక్షత్ర కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ.